రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ ప్రక్రియ సాయంత్రం ప్రారంభం కానుంది. లక్ష రూపాయల వరకు రుణ బకాయిలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దశలో రుణమాఫీకి సంబంధించి మొదటి దశలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. దాదాపు 11.5 లక్షల మంది రైతులకు ఈరోజు రుణమాఫీ కానుండాది, రుణ విముక్తులు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన మండల జిల్లా స్థాయిలలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా రైతులతో కలిసి ఈ సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పేసి స్పష్టం చేసింది. అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయే ముందు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రకటన చేసింది. ఆ ప్రకటన మేరకు అంటే వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో ఈ రైతు రుణమాఫీ ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోయే ముందు కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈవేళ దాదాపు 39 లక్షల మంది రైతులకు సంబంధించి 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు సంబంధించిన మొత్తం కూడా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నుంచి నిర్ణయించింది. అయితే 15 తేదీ లోపల ఈ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. మొదటి దశలో 1 లక్ష రూపాయల రుణం తీసుకున్న 1 లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు సంబంధించి ఈవేళ మొత్తం కూడా 11.5 లక్షల మంది రైతులకు సంబంధించి దాదాపు 7,000 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలలో, అంటే ఆయా రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలలో ఈ మొత్తాన్ని జమ చేయనున్నది. ఒకేసారి ఈ మొత్తం అంతా కూడా ఆయా ఖాతాల్లో జమై వాళ్ళంతా కూడా రుణ విముక్తులు కానున్నారు. మరొక ఈ నెల చివరి లోపల మరొక దశ రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. అంటే 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ సంబంధించి ఈ రుణమాఫీ చేయాలని, దీనికి సంబంధించి కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ రుణమాఫీకి అవసరమని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. దానికి సంబంధించి ఇప్పటికే నిధులు కూడా సమీకరణ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మూడో దశ 15 తేదీ లోపల మూడో దశ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి అంటే 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు మధ్య ఉన్న ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికి సంబంధించి కూడా రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించింది. ఇందుకు దాదాపు 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేసింది. దీనికి సంబంధించిన నిధుల సమీకరణ కూడా ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తోంది. వచ్చే నెల 15 తేదీ వరకు సమయం ఉండదు కాబట్టి నిధులు కొరత ఉన్న వాటినంటే కూడా జమ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటినంటే కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఈవేళ బ్యాంకర్ల సమావేశం కూడా నిర్వహించారు. బ్యాంకర్ల సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ బ్యాంకర్ల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. బ్యాంకర్లంతా కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తుందో, ప్రభుత్వం యోచిస్తుందో, ప్రభుత్వము ఏదైతే భావిస్తుందో దానికి సంబంధించి తాము అనుకున్న విధంగానే మొత్తం కూడా రైతులకు రుణమాఫీ జరగాలి. ఏదైతే ఈ రుణాలకు సంబంధించిన ఈ నిధులు వేరే వాటికి ఎక్కడ కూడా జమ చేయొద్దని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఆ విధంగా జరిగినప్పుడే ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుందని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ రుణమాఫీ జరిగిన తర్వాత వెంటనే పంటలు వేసుకునేదానికి తిరిగి రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆ బ్యాంకర్లకు స్పష్టం చేశారు. ఈ బ్యాంకర్లంతా కూడా రుణాలు సకాలంలో ఇచ్చేదానికి సంబంధించి సకాలంలో ఇచ్చేటట్లు చూడాల్సింది. ఎవరైతే లీడ్ బ్యాంకు మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నారో, అంటే మన రాష్ట్రంలో అత్యధిక బ్యాంకు బ్రాంచులు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్గా వ్యవహరిస్తోంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని బ్యాంకుల నుంచి కూడా రైతులకు సకాలంలో రుణాలు అందేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 500 రైతు వేదికలకు సంబంధించి ఉండే రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖాముఖి ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
సుమారు 39,000 మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ కోసము ఇప్పటికే ప్రకటించినట్టుగా 31,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి అన్ని కూడా నిధులు సమీకరించారు. ఈ సంబరాలు అంటే రైతులకే పరిమితం కాదు, ఈ కార్పొరేట్ బ్యాంకులు కానీ లేకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రుణాలు రికవరీ అనేది జరగదు. ఫస్ట్ మొట్టమొదటిసారి భారీ ఎత్తున రుణ రికవరీ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి రైతులతో పాటు బ్యాంకర్లు కూడా సంబరాలు చేసుకోవాలి. పెద్ద మొత్తంలో ఒకేసారి ప్రభుత్వం నుంచి రికవరీ వస్తుందని కాబట్టి మీరు కూడా సంబరాలు చేసుకోవాలా, సంబరాలకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా సూచించారు. దీనికి సంబంధించి అటు రైతులకు ఇటు బ్యాంకర్లకు ఇద్దరికి కూడా మేలు చేకూర్చే కార్యక్రమంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో మొదటైతే బ్యాంకర్లకు బ్యాంకర్లతో మాట్లాడి బ్యాంకు సంబంధించిన అప్పులన్నీ కూడా ప్రభుత్వము జమ స్వాధీనం చేసుకొని దానికి సంబంధించి హామీ ఇచ్చి ప్రతి నెల కొంత కట్టాలని చెప్పి నిర్ణయించుకునింది. ఆ విధానంలో పాజిబిలిటీ కాలేదని చెప్పేసి కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా నిధులు సమీకరణ చేసి ఈ రుణమాఫీకి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ రుణమాఫీ అనేది పెద్ద ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిపోతుంది. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం దేశవ్యాప్తంగా 70,000 కోట్లు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ రుణాలు రద్దు చేసింది, అదొక చారిత్రాత్మక నిర్ణయం అయితే ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 31,000 కోట్ల రూపాయలు రైతులకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తుంది కాబట్టి ఇది రైతు రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్న ఈ నిర్ణయము ఎప్పటికీ కలకాలం నిలిచిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఓవర్ టు స్టూడియో.